హలో గాయస్, అందరికీ నమస్కారం. నేను అరుణ్ తేజ, వెల్కమ్ టు డ్రైవ్ స్పార్క్ తెలుగు. నేను ఈరోజు బెంగళూరులో ఉన్న కానాడ్ హోటల్ దగ్గర ఉన్నా, ఎందుకంటే ఈరోజు సన్ మొబిలిటీ అండ్ రెఫిన్ వాళ్ళు కొలాబ్ అయితే ప్రకటించారనమాట. సో ఈ కొలాబ్ స్పెషాలిటీ ఏంటి అండ్ సన్ మొబిలిటీ అంటే ఏంటి అండ్ రెఫిన్ అంటే ఏంటి అనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం, రండి. సో మెయిన్గా ఈ రెఫిన్ అంటే ఏంటి, రెఫిన్ అంటే మనకు ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చే ఒక బ్రాడ్ కంపెనీ అనమాట, ఇండియాలో ది టాప్ బ్రాండ్ అనే చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఈ స్కూటర్స్, సో ఇవి కాకుండా మనకు ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి. మనకు ఎక్కువ కమర్షియల్ వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకు అంటే పుష్ చేస్తున్నారనమాట. సో ఎవరికైనా బిజినెస్ చేయాలనుకుంటే, లేకుంటే ఒక డెవలప్మెంట్ చేసుకోవాలి వాళ్ళ పర్సనల్ లైఫ్ని, సో వీళ్ళకి ఐసీ వర్షన్స్ కాకుండా మేజర్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్నే వాళ్ళు టార్గెట్ చేసుకుని ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ని పుష్ చేయడం వల్ల ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ స్కూటర్స్కి వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తున్నారనమాట. సో వీళ్ళు వచ్చేసరికి మనకు 25% ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వీళ్ళు పుష్ చేస్తున్నారు. సో అది కూడా ఒక మంచి అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్కూటర్స్లో మనకు ఇక్కడ ఫ్యూజియామా కావచ్చు, లేకుంటే క్వాంటమ్ కావచ్చు, సో బౌన్స్ ఇన్ఫినిటీ కావచ్చు, ఇలాంటి చాలా ఇక్కడ ఆంపైర్ ఉంది. సో ఇలాంటి చాలా స్కూటర్స్కి అయితే వీళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ అయితే ఇస్తున్నారనమాట. ఇవన్నే కాకుండా ఇక్కడ మనం ఫోర్ వీలర్స్ కూడా చూడొచ్చు. సో ఇది టాటా ఏస్ ఉంది, అండ్ దట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు స్విచ్ మొబిలిటీ వల్ల ఫోర్ వీలర్ కూడా ఉంది. సో కంప్లీట్గా ఇవన్నీ మనకు కమర్షియల్ వెహికల్స్. సో చిన్న బిజినెసే కాకుండా పెద్ద బిజినెస్, మనకు అవుట్ సైడ్ కూడా మనము హెవీ ఎక్విప్మెంట్స్ అన్నీ మనం సాగించడానికి అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఈ కమర్షియల్ వెహికల్స్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో దీనికి కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఈ రెఫిన్ వాళ్ళ తోడుగా ఈరోజు మన సన్ మొబిలిటీ వాళ్ళు కూడా కొలాబ్ అయ్యారనమాట. సో ఈ సన్ మొబిలిటీ అంటే ఏంటి, సన్ మొబిలిటీ వాళ్ళు మన ఇండియాలో ది లార్జెస్ట్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఉన్న ఒక పెద్ద కంపెనీ అనమాట. సో వీళ్ళు కూడా ఇప్పుడు రెఫిన్ వాళ్ళకి ఏం ప్రోత్సహిస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సేమ్ సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ త్రూ ఇంకా ఆ సపోర్ట్ ఎక్కువ దొరుకుతుందని చెప్పొచ్చు. సో వీళ్ళు ఏంటంటే, జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే మనకు ఛార్జింగ్ స్వాపింగ్ మిషన్ అనమాట. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ ట్యాప్ చేసి ఒక వాళ్ళు ఒక కాయిన్ల మాదిరి ఒక థింగ్ ఇస్తారు. సో దాన్ని ఇక్కడ మనం జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఏ బ్యాటరీ, ఎన్ని కిలోవాట్ బ్యాటరీ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే మనము ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి, బట్ చాలా తక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి అనమాట. సో ట్యాప్ చేసి ఇది ఓపెన్ అవ్వగానే ఆ బ్యాటరీ స్వాప్ చేసి మన వెహికల్లో ఉన్న బ్యాటరీకి పెట్టుకొని మా ఆల్రెడీ ఉన్న బ్యాటరీని తీసి ఇక్కడ పెట్టేయాలన్నమాట. సో ఏమవుతుందంటే, ఈ యాప్లో ఆల్రెడీ మన వెహికల్లో ఉన్న బ్యాటరీ ఇక్కడ పెట్టేసరికి అది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న బ్యాటరీని అయితే మనం వెహికల్ పెట్టుకుని మనం వాడుకోవచ్చు. సో ఇలాంటి ఛార్జింగ్ నెట్వర్క్ స్టేషన్స్ అయితే సన్ మొబిలిటీ వాళ్ళకి అక్రాస్ ఇండియా అన్ని రాజ్యాల్లోనూ ఉన్నాయి. సో మన హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, మన సైడ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో కూడా వీళ్ళు 100కి పైన ఆ టచ్ పాయింట్ని క్రాస్ చేస్తామని చెప్తున్నారనమాట. సో ఈరోజు జరిగిన ఈ కొలాబ్ మీటింగ్లో వాళ్ళ కంపెనీ సీఈఓస్ కూడా హాజరయ్యారనమాట. ఇన్ డెప్త్ డీటెయిల్స్ కావాలంటే మా ఇంగ్లీష్ ఛానల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మంచి డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈవీ సెక్టారు ఎంత డెవలప్ అవుతుంది, అండ్ ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి అనేది, సో ఆ వీడియోలో మా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. సో ప్లీజ్ దయచేసి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి. అండ్ ఇప్పటికైతే ఇదే అనమాట. సో సీ ఇన్ నెక్స్ట్ వీడియో.